ఆలోచించండి అన్నింటికంటే అనుకూలమైన ప్రదేశం హైదరాబాద్ మీరు నిర్ణయం చేయండి నేను సహకరిస్తాను అప్పుడు వాళ్ళు అడిగారు మీరు ఏమి ఇస్తారన్నారు వాళ్ళది లాభాల కోసరం పనిచేసి ఆర్గనైజేషన్ కాదు డబ్బులు ఉండే ఇండస్ట్రీస్ అన్ని పెట్టి నో లాస్ నో ప్రాఫిట్ కింద ఒక ఎన్జీఓ కింద పని చేయడం కోసరం ముందుకు వచ్చారు నేను ఒకే మాట చెప్పాను వేరే రాష్ట్రాల్లో మీరు చూడండి వాళ్ళు ఏమి ఇస్తారో కనుక్కొని ప్లస్ ఒకటి పెట్టి నాకు పంపించండి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను ఇస్తాను నా దగ్గర నెగోషియేషన్స్ అవసరం లేదంటే అక్కడ పోయిన అనుభవాలు వేరే నా దగ్గర వచ్చిన అనుభవాలు వేరే ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి ఇండియాలో పెట్టవలసిన ప్లేస్ ఏదంటే అది హైదరాబాదే కాబట్టి హైదరాబాద్లో ఐఎస్బి పెడతామని ముందుకు వచ్చారు తమిళ్లు నిన్న ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫౌండేషన్ వేశారు నిన్న ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు నన్న గురించి మాట్లాడకపోవచ్చు నన్ను గురించి గుర్తించకపోవచ్చు నా జాతి కోసరం తెలుగువారి కోసరం ఆరో చేసిన విషయం ఎప్పుడూ నాకు తృప్తినిస్తుంది ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది హైదరాబాద్ లో ఐఎస్పి ఒక జువెల్ అయితే ఇలాంటి జువెల్స్ ని కొన్ని వందల తీసుకొచ్చాం అదే ఆ రోజు చేసినటువంటి జినామ్ వ్యాలీ ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరిని బయోటెక్నాలజీ ద్వారా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడారంటే అది తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల కంటే ముందు చూపించిన చొరవ దూరదృష్టి ఇలాంటివి ఐటీ కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా చాలా మంది ఐటీ చదువుకొని వివిధ నగరాల్లో ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను రైతు కూలీలు రైతులు బాగుపడాలి అదే మరిగా భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది శారీరక కష్టం కంటే మైండ్తో పనిచేస్తే పనులకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను అందుకే ఐటీ ప్రవేశపెట్టాను కాలేజ్ సీట్లో అదే మరి ఉద్యోగాల్లో 33% ఆడవాళ్ళకు రిజర్వేషన్లు పెట్టాను ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఎక్కువ డబ్బులు సంపాదించేది మా చెల్లెళ్ళు సంపాదిస్తున్నారు ఆడబిడ్డలు సంపాదిస్తున్నారు అదే నాకు గర్వ కారణం దీంతో వరకట్న సమస్య పోయింది అదే మరిగా ఆడ మగ అని అంత మనపు డిస్క్రిమినేషన్ ఉండేది పోయింది ఆడవాళ్ళకి గౌరవం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటివన్నీ చేసి ఈరోజు ఒక ఆయుధం ఇస్తే మన పిల్లలకి ప్రపంచం అంతా పోయి ఏ దేశం అంటే మనకు తెలియని దేశాల్లో కూడా అంతవరకు ఎప్పుడు ప్రవేశం లేని దేశాలకు వెళ్ళి ఈరోజు తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు మన నాయకుడు మనకిచ్చింది ఆత్మగౌరవం అవునా కాదా తమ్ముళ్ళు ఎవరికైనా భయపడతారా మీరు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచమంతా కూడా తెలుగు వారి సత్తా చూపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ విశిష్టత ఆ తర్వాత నేను తీసుకొచ్చింది ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయాలనుకున్నాం చేశాం ఆ ఫలితాలు అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచించి రాబోయే 20 సంవత్సరాలకు కావలసిన విషయాలను ముందుగానే ఆలోచించుకుని ప్రజల్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ఉంటాం అదే మరిగా విభజన జరిగింది
విభజన జరిగిన తర్వాత అందరూ బాధపడ్డారు. నేను ఒకటే ఆలోచించాను, హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, తెలంగాణ రాష్ట్రం దాని ఫలితాలను అనుభవిస్తా ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని విజన్ 2029 ప్రవేశపెట్టి మనం ముందుకు పోయాం. అందులో ఒక అమరావతి ఒక్క పైసా ఖర్చు లేకుండా 33,000 ఎకరాల భూమిని సమీకరించింది, ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏం పాపం చేసింది అమరావతి? 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు సంపద నాశనం చేసేశారు. అది పోయింది. ఇంకో పక్క పోలవరం, నేను అడుగుతున్నా పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక వరం, అలాంటి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా కేంద్రం నిధులు పెట్టాలి, చట్టం కూడా ఉంది. అందుకని సోమవారాన్ని పోలవరం చేసుకుని 24 గంటలు కష్టపడి 72% పనులు పూర్తి చేస్తే దుర్మార్గులు వచ్చి రివర్స్ టెండరింగ్ అని కడాన డయాఫామ్ వాళ్ళు కొట్టుకుని పోయే పరిస్థితికి వచ్చింది. పోలవరంలో అతి కీలకం డయాఫామ్ వాల్, అది లేకపోతే అక్కడ నీళ్లే ఉండవు. అలాంటి డయాఫామ్ వాల్ పూర్తి చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తే ఇప్పుడు డయాఫామ్ వాల్ కొట్టుకొని పోయి కనీసం ఏమైందో చెప్పలేని పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి అసమర్థ ప్రభుత్వం ఉంది. ఈ జగన్ రెడ్డికి డయాఫామ్ వాల్ అంటే తెలుసా, కాఫర్ డ్యామ్ అంటే తెలుసా, కానీ పోలవరం అంటే విశిష్టి తెలుసా? నాకైతే ఇంకా కూడా అర్థం కాల. కానీ దీనివల్ల నష్టపోయింది మనం అవునా కాదా, రాష్ట్ర రైతాంగం అవునా కాదా, భావితరాల భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క చూడండి, రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ రావడానికి కూడా ఆ రోజు పాలసీ కోసం వాజ్పేయి గారితో నేను మలేషియాలో చూసినప్పుడు చెప్పి బీఓటీ ఇవన్నీ తీసుకొచ్చాం, బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి. ఇంకో పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆరోగ్య దోహదం చేశాం. మన రాష్ట్రంలో ఉండే అన్ని రోడ్లని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని, గ్రామాల్లో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. 25 కిలోమీటర్ రోడ్లు వేస్తే 2 కిలోమీటర్ రోడ్లు వేశారా మీరు? 30 లక్షల ఇండ్లు కడతామని కట్టింది 3 ఇండ్లు. మీరు మాకు నీతులు చెప్తున్నారు, రోడ్లు ఎక్కడన్నా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, గుంతలు పడ్డాయా లేదని అడుగుతున్నా, తట్ట మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది అడిగితే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే కేసులు, నీ కేసులు మమ్మల్ని ఏం చేస్తాయి, దానికి భయపడతామని అడుగుతున్నా. మళ్ళా వర్షాకాలం వస్తా ఉంది, మళ్ళా రోడ్ల పైన చేపలు పట్టుకోవచ్చు, లేకుంటే వరి నారు వేసుకోవచ్చు. ఏం తమ్ముళ్ళు ప్రజలకు బాధ అనిపించలేదా అని రాష్ట్ర ప్రజానికి అని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఎందుకంటే ఈ మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి మీరు కూడా అరుస్తున్నారు, మన నాయకులు కూడా. నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, ఎవరికి దక్కని గౌరవం, ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు అందరూ ఇచ్చారు. నా ఆవేదన, నా బాధ ఒకటే, రాష్ట్రం సర్వనాశనం అయింది, అందరూ బాధల్లో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి దశ దిశ నిర్దేశించే సమయం, స్థలం,
ఈ మహానాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.